హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నన్ను రీసెంట్గా కొంతమంది ఒక క్వశ్చన్ అడిగారు అదేంటంటే అన్న నేను డైరెక్ట్ టెన్త్ చేశాను టెన్త్ తర్వాత డైరెక్ట్గా డిగ్రీ చేశాను ఇంటర్ చేయలేదు లేదంటే డిప్లొమా చేయలేదు సో ఇప్పుడు నేను డిగ్రీ మీద ఉన్న జాబ్స్కి ఎలిజిబుల్ ఆ కాదా అని అడుగుతున్నారు గైస్ ఇక్కడ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళకైతే క్లారిటీగా క్లియర్గా తెలుస్తుంది మీరు ఎస్ఎస్సి తర్వాత ప్లస్ టూ ఆర్ డిప్లొమా చేసి ఉండాలి ఆ తర్వాతే డిగ్రీ చేసి ఉండాలి సో ఈ విధంగానే మీకు కాలమ్స్ అనేవి ఉంటాయి ఆ కాలమ్స్లో అప్లై చేసేటప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఆ కాలమ్స్లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అవి ఖచ్చితంగా స్టార్ మార్క్స్ ఉంటాయి టెన్త్ ఇంటర్ ఆర్ డిప్లొమా ఆర్ డిగ్రీ సో ఒకవేళ మీరు డైరెక్ట్ టెన్త్ అర్థ డిగ్రీ చేసినట్లయితే డిప్లొమా ఇంటర్లో ఏం చేస్తారు అక్కడ ఏం ఫిల్ చేస్తారు ఏం ఫిల్ చేయరు కదా సో నేను చదవలేదు అని పెడతారా ఇట్స్ నాట్ పాసిబుల్ కదా సో కాబట్టి ఎవరికైతే డిగ్రీ పట్ట కావాలనుకున్నట్లయితే వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చేసుకోండి బిజినెస్ ఉంటే బిజినెస్ పెట్టుకోండి అండ్ లేదంటే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్టయితే దాని మీద ట్రై చేసుకోండి అంతేగాని అఫీషియల్గా ఏదైనా మీరు గవర్నమెంట్ జాబ్స్ కానీ లేదంటే ప్రైవేట్ జాబ్లో కూడా అఫీషియల్గా మంచి కార్పొరేట్ జాబ్స్ కానీ ట్రై చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా టెన్ ప్లస్ టూ ఉండి ఉండాల్సిందే టెన్ ప్లస్ టూ లేకుండా ఆర్ టెన్ ప్లస్ టూ ఆర్ టెన్ ప్లస్ త్రీ అంటే డిప్లో అన్నట్టు లేకుండా డే డిగ్రీ కూడా వ్యాలిడ్ కాదు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ రైట్ గైస్ ఖచ్చితంగా టెన్ ప్లస్ టూ చేయండి మళ్ళీ టెన్త్ చేసేసి డిగ్రీ చేసిన తర్వాత ఎంటర్ చేయాలంటే ఇట్స్ నాట్ అప్లికేబుల్ ఎవరైతే చేశారో యువర్ బెస్ట్ అది మీకే వదిలేస్తున్నాను ఎందుకు చేశారో మీరు ఆలోచించుకోగలరు ఓకే రోడ్డ గైస్ నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మధ్య కొడుతున్న అప్పటి వరకు బాయ్ బాయ్ గైస్